కంపెనీ సంస్థలు క్రమంగా పుంజుకుంటున్నాయే కానీ తగ్గట్లేదు. నాశనం చేద్దామని ఎంత కుట్ర పన్నినా కూడా తాజాగా వాటికి ఆ పుంజుకోవడానికి వెనకాల ఉన్నటువంటి పరిణామాలకు సంబంధించి అంటే విదేశాల వాళ్ళు కూడా నమ్ముతున్నారు అదానీని అంటూ ఎక్స్పర్ట్ ఇది మనకు సంబంధించి ఎక్స్పర్ట్లు ఒకరైన చాడా శాస్త్రి గారు ఇచ్చినటువంటి కథను ఒకసారి చూద్దాం. భారతీయ ఎన్ఆర్ఐ రాజీవ్ జైన్ అమెరికాలో జీక్యూజీ సెక్యూరిటీస్ అనే ఇన్వెస్ట్మెంట్ సంస్థ హెడ్గా ఉన్నాడు. ఆ సంస్థ పలు దేశాల్లో స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడుతూ తమ ఇన్వెస్టర్లకు ఆదాయం పెంచుతుంది. కొన్ని అమెరికన్ బాండ్స్ సుమారు $2 మిలియన్ విలువ గలవి. ఈ నెలాఖరులోగా అదాని చెల్లించాలి. అందుకని అదాని గ్రూప్ తన దగ్గర ఉన్న షేర్స్లో కొద్ది శాతం గత వారం అమ్మకానికి పెట్టారు. ఈ జీక్యూజీ రాజీవ్ జైన్ అదాని గ్రూప్ షేర్స్ భవిష్యత్తులో మంచి లాభాలు ఇస్తాయని నమ్మి సుమారు 15,446 కోట్లు పెట్టి అదాని గ్రూప్లో అదాని ఎంటర్ప్రైజెస్, అదాని స్పోర్ట్స్, అదాని గ్రీన్ ఎనర్జీ, అదాని ట్రాన్స్మిషన్ అనే 4 కంపెనీల షేర్లు మొన్న లక్ష్మీవారం కొనుక్కున్నారు. అదాని ఎంటర్ప్రైజెస్ ఒక్కో షేరు 1410 దగ్గర కొంటే ఈ రోజుకి అది 1813 అయింది. అదాని ఫోర్స్ 596 దగ్గర కొంటే ఈ రోజుకి అది 684 వెళ్ళింది. అదాని గ్రీన్ ఎనర్జీ 504 కొంటే ఈ రోజుకి అది 562 వెళ్ళింది. అంటే అదానికి సంబంధించినటువంటిది అదాని ట్రాన్సిషన్ 668 కొంటే ఈ రోజుకి అది 744 వెళ్ళింది. అంటే అతను లక్ష్మీవారం పెట్టిన 15,446 కోట్లు 2 రోజుల్లో 18,548 కోట్లు అయింది. అంటే ఒక్క 2 రోజుల్లో 3,100 కోట్ల లాభం మూట కట్టుకున్నాడు. హిండెన్బర్గ్ రిపోర్ట్ మీరు నమ్మరా, ఇంత రిస్క్ తీసుకున్నారంటే స్టాక్ మార్కెట్ అంటే అదే. మరి హిండెన్బర్గ్ వాడి లెక్కలు వాడుకుంటే, 4 లెక్కలు నాకున్నాయి. గత 5 సంవత్సరాల నుండి అదాని గ్రూప్ కంపెనీల పనితీరును పరిశీలిస్తున్నాను, ఎప్పటి నుండో కొందామని అనుకుంటున్నా. నాకు హిండెన్బర్గ్ రిపోర్ట్ వల్ల స్టాక్ ధరలు పడిపోవడం, బంగారం లాంటి అవకాశం కలిసి వచ్చిందని జైన్ చెప్పాడు. నేను హిండెన్బర్గ్ రిపోర్ట్ నమ్మలేదు, అందుకే ధైర్యంగా షేర్స్ కొన్నానని చెప్పాడు. గత వారం అదాని గ్రూప్కి చెందిన మంచి విశేషం ఒకటే ఉంది. ఒకటే కాదు, కొన్ని విదేశీ బ్యాంకులు సుమారు $800 మిలియన్ అప్పివ్వడానికి ముందుకొచ్చారు. ఒక సావరిన్ వెల్త్ ఫండ్ తమకు $3 బిలియన్ అంటే సుమారుగా 24,000 కోట్లు అప్పివ్వడానికి ముందుకొచ్చిందని అదాని గ్రూప్ తన షేర్ హోల్డర్స్కి తెలిపింది. గత వారం హాంకాంగ్లో జరిగిన ఇన్వెస్టర్ సదస్సుకి 12 పైగా గ్లోబల్ బ్యాంక్స్ హాజరయ్యారు అని అదాని గ్రూప్ తమ కంపెనీ ప్రస్తుత పరిస్థితిపై 10 పేజీల రిపోర్ట్ వాళ్ళకి ఇచ్చింది అని ప్రపంచ ఆర్థిక విషయాలు విశ్లేషణ చేసే ప్రముఖ సంస్థ బ్లూంబర్గ్ తెలియజేసింది. ఆ వెల్త్ ఫండ్ ముందుగా $3 బిలియన్ ఇస్తామని చెప్పిన $5 బిలియన్ రుణం అంటే సుమారు 40,000 కోట్లు రుణం ఇవ్వడానికి కూడా సంసిద్ధత తెలియజేసిందని సంస్థ చెప్పింది. అంతేకాకుండా అదాని గ్రూప్పై విదేశీ దీర్ఘకాలిక ఇన్వెస్టర్ల నమ్మకం పెంచడానికి గత వారం హాంకాంగ్ మరియు సింగపూర్లో అదాని గ్రూప్ రోడ్ షోలు నిర్వహించింది. ఈ రోడ్ షోల్లో బార్కేస్, బీఎన్పీ పారిబాస్, డిఆర్ఎస్ బ్యాంక్, జూయిష్ బ్యాంక్, ఎమిరేట్స్, ఎన్బిడి క్యాపిటల్, ఐఎన్జీ, ఐఎంఐ, ఇంటెసా సన్పోలో, ఎంయుఎఫ్జి, మిజుహో, ఎస్ఎంబీసీ, నిక్కో మరియు స్టాండర్డ్ చార్టర్డ్తో సహా పలు బ్యాంకులు పాల్గొన్నాయి. ఇలాగే విదేశీ దీర్ఘకాలిక ఇన్వెస్టర్ల నమ్మకం పెంచడానికి అమెరికా పలు రాష్ట్రాల్లో, లండన్లో, దుబాయ్లో కూడా రోడ్ షోలు వచ్చేవారు నిర్వహించడానికి అదాని గ్రూప్ ఏర్పాట్లు చేసింది. అదాని గ్రూప్ హిండెన్బర్గ్ మీద విచారణకు సుప్రీంకోర్టు వేసిన కమిటీ గురించి వార్త స్టాక్ మార్కెట్ని ఏమీ ప్రభావితం చేయలేదు. గత 4 రోజులు అదాని గ్రూప్ షేర్ మార్కెట్ విలువ 1.7 లక్షల కోట్లు పెరిగి 8.55 లక్షల కోట్లకు చేరింది.